నా పేరు సుఖాసరి బాబు. నా తోటలో ఉన్న ఈ రోజ్ యాపిల్ చెట్టు మీద చూడండి ఎంత చక్కగా ఈ తేనెటీగ ఈ లోపల చేరి ఎంత చక్కగా తీసుకుంటుందో చూడండి. ఎంత చక్కగా, ఒకటి కాదు చూడండి ఎంత బాగుందో. తేనెకలు వెళ్తుంది అన్ని చక్కగా, రోజ్ యాపిల్ మీద చక్కగా. లోపల ఉన్న మకరందాన్ని తీసుకుంటానికి వెళ్ళిందనమాట. ఇప్పుడు మంచి ఈ రోజ్ యాపిల్ చెట్టు పూత పిందె మీద ఉంది. ఇది ఒక పిందె అయిపోయింది, ఇది పూత దశ. ఇది చూడండి ఎన్ని ఉన్నాయో చూడండి. చూడండి ఎన్ని ఎన్ని వాళ్ళని చూడండి. తేనెటీగలు చూడండి ఎంత తేనెటీగలు ఉన్నాయో చూడండి. చూడండి అద్భుతం. పాలినేషన్, తేనెటీగలు చేసేదంతా పాలినేషన్ అన్నమాట. నా తోటలో ఉండే ఈ అన్ని ఈ కాయలన్నీ ఇట్లా మెచ్యూర్ అవుతున్నాయంటే ఈ సపోటా కానీ దాదాపు నా 250 చెట్ల మీద 300,000 సపోటా ఉంది. చూడండి ఈ పాలినేషన్ అనమాట. ఈ తేనెటీగలు 30-40 తేనె పట్టులు ఉన్నాయి. ఎక్కడన్నది చూడండి, ఇక్కడ ఉండదు చూడండి. ఏడు చూడండి, ఏడు ఉన్నాయి చూడండి. ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయో. ఇక్కడ చూడండి తేనె తుట్టి తుట్టిలాగా ఉంది మొత్తం. తేనెటీగలు మొత్తం రోజ్ యాపిల్ అనమాట. ఓకే, చక్కగా ఇవన్నీ ఈ తేనెటీగలతోనే ఫలదీకరణ జరిగి కాపు ఎక్కువ వస్తుంది అనమాట. ఒకప్పుడు 60 ఏళ్ల క్రితం మొత్తం ఇదే విధంగా కాపు ఉండేది. ఇప్పుడు ఈ తేనెటీగలను ఎన్ని చంపేసుకున్న తర్వాత మన కాపు తగ్గిపోయింది. ఈ యూరియాలకి డిఏ అన్నీ అలవాటు పడి పెస్టిసైడ్లు కొట్టేతలకి ఈ తేనెపట్టులు తేనెటీగలు పోయింది. ఇప్పుడు ఫలదీకరణ అనేది లేకుండా పోయింది. ఇప్పుడు మళ్ళీ మన తోటలో బయోడైవర్సిటీ బాగా డెవలప్ అయింది. ఇదే నిదర్శనం చూడండి ఎన్ని తేనెటీగలు పట్టు పట్టులాగా ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ.